ఈ బాణామతి చేతబడి అన్నీ ఏంటి గురుగారు ఉంటాయి అవి ఉంటాయి అవి ఉన్నాయి అయితే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు లాస్ట్ చాప్టర్ వచ్చేసింది ఏమొచ్చింది అంటే ఈ 20-25 అంటే ఇప్పుడు సంవత్సరం 20-25 నుంచి మీకు బాణమతి అనేటోడు చేసేటోడు కనబడడు చేయించేటోడు కూడా కనబడడు ఎందుకంటే దాన్ని అంతం చేసేస్తుంది ఇప్పుడు ఇది ఎండింగ్ ఎందుకంటే ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు ఇదే దానము ధర్మం అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఎక్కువ ఇస్తుంది కాబట్టి దాని బరువు ఎక్కువైపోయింది ఆ టైంలో ఏం చేస్తున్నాడు అంటే భగవంతుడు ఈ భానుమతిని ఎవరైతే చేస్తే అప్పుడు ఎవరెవరు చేస్తుండే గురువులు ఏదో వాళ్ళకి తెలిసిన విద్యల అంటే ఏం చేసేది ఉండదు అక్కడ ఆ రామ నామం జపం చెప్తుండే సన్యాసి బాబా ఎవరైనా ఏం చెప్తారంటే వాళ్ళని జపం చే అని చెప్పరు వాళ్ళని భజన చేయమంటారు భజన కరు మన లోపల ఏమన్నా చెడు అలవాట్లు ఉన్నాయనుకో దాన్ని మనం విడిచిపెట్టాలా మంచి దాంట్లో గురించి భజన చేయి ఏమన్నా నువ్వు భజన కోకొని నువ్వు ఒక ధ్యానమే చేయాల్సిన అవసరం నడుస్తూ నడుస్తూ కూడా ఆయన నామం మనం పలుకుతుంటే అది ఒక మాలలాగా తిరుగుతున్నట్టే మన హృదయం లోపల దానిలో పాటు ఆ వెలుతురు ఉంటుంది ఆ దీపం అనేది వెలుగుతుంది ఆ దాని కాంతి ఎట్లయితే మనం ఎన్నిసార్లు మనం వెలుగుతుంటే ఎట్లయితే మనం దాన్ని జపం చేస్తుంటామో అదే మనను ఇది ఛార్జింగ్ చేస్తుంటుంది యాక్టివేట్ చేస్తుంటుంది మన మన శరీరాన్ని ఇది ఒక దేవాలయం పైన ఈ శరీరం అనేది ఒక పెద్ద దేవాలయం ఇది దీని లోపల ఉన్నది దీపం ఆ దీపం లోపల అన్ని దేవుళ్ళు అంటే ఆ పరమేశ్వరుడు ఆ మహాకాల్ కాల్ వీళ్ళిద్దరు మాత్రం కంపల్సరీ ఉన్నాం మనం చూస్తున్నాం ఇక్కడ 33 కోట్ల దేవీ దేవతలు వీళ్ళు ఎందుకంటే అడుగడుగున్న దేవుడు ఉన్నాడు కొట్టేటోడు ఒక జాగ్రత్తలో ఉంటాడు కొట్టేటోడు ఒక్కటి జాలికెళ్ళి షికారు చేస్తాడు కానీ కాపాడేటోడు అడుగడుగున ఉంటాడు అనుగుణ ఉంటాడు ప్రతి జాగ్రత్తలు ఉంటాడు ప్రతి భానుమతి కానీ మంత్రాలు కానీ దాన్ని కాపాడని కొరకు ఆయననే భగవంతుడే ఆ రూపంలో కాపాడుతాడు మీలాగానే మీరే ఏ ఏం కాదు నీకు నేను ఈ పూజ చేయి జై అని చెప్తారు లేకుంటే ఈ జపం చేయి చెప్పంగానే వాడు భానుమతి వాని దగ్గరికి వెళ్ళిపోతాయి ఆ నామం అయ్యే రామనామం బలుకు రావణాది రాక్షసులను వధించిన నామం రామనామం రామనామం అంత పవిత్రమైనది రామ 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 అని దానంత పెద్ద పవిత్రం ఎటువంటి ఎన్నో పాపాలు చేసి ఉండి వాడు లాస్ట్ టైంలో చనిపోయే టైంలో పూట ఒక్కసారి రామ అంటే కూడా వాడు స్వర్గానికి వెళ్ళిపోతాడు అంటే అరే ఏంటి నేను చిన్నప్పటి నుంచి నేను రామ రామ అంటే నన్ను ఇప్పటిదాకా నన్ను స్వర్గం తీసుకపోతలేవు నన్ను నిన్నే బాధలు పెడుతున్నావు కానీ వాడు ఎదుటి మనిషి వాడు చిన్నప్పటి నుంచి పాపాలు చేసిండు లాస్ట్కి ఒక్కసారి రామ అంటే వాడిని స్వర్గం తీసుకపోయినావు దేవుడు అంటే ఒక్కసారైతే అన్నాడు కదా రామ అని అందుకోసం ఆయన తీసుకుంటా అంటాడు అంటే మనం రోజు సతాయిస్తున్నాం దేవుణ్ణి రోజు బాధ పెడుతున్నాం ఇక్కడ నిజమైన దేవుణ్ణి మనం రోజు బాధ పెడుతున్నాం బాధ అంటే ఆయన చెప్పలేనంత బాధ పెడుతుంది పెడతలేమా అట్లా ఇప్పుడు జనం ఉన్నారు వాళ్ళు ఏదో వద్దన్న పని చేస్తున్నారు అని బాధ పెట్టినట్టేనే లేదా మనలో పట్టే ఉన్నాడు నేనే ఉన్న ఒక మాట ఏదైనా చేస్తున్నా అనుకో దేవుడైన గురువు ఏదైనా చెప్పిండు ఈ పని చేస్తున్నా అంటే నేను అదే పని చేస్తున్నాను అని నేను బాధ పెట్టినట్టే లేదా ఇది అంతే హింస పెట్టడం బాధ పెట్టడం ఒక మనిషి కొట్టే అవసరం లేదు వాళ్ళని ఒక మాట అవుతుంది అందుకే గురువులు ఏమంటారంటే ఏదైనా మాట మనం మాట్లాడేటప్పుడు తోల్ మొలకే కరో అంటాడు అంటే దాన్ని జోకి సమానం ఉందా మనం మాట్లాడే స్థితిలో ఉన్నామా లేమా దాన్ని జోకి మనం మాట్లాడమంటూ తూచి మాట్లాడా తూచి మాట తోల్ మొలకే బాత్ కన్నా పడతా మరి ఇదే సనాతన ధర్మం అంటే ఇదే ధర్మం ధర్మం అంటే అన్ని ధర్మాలు ఒకటి ఇక్కడ అందరినీ స్వీకరించాలా అందరినీ స్వీకరించినప్పుడే ఆ సనాతన ధర్మం అందరూ వస్తారు ఇప్పుడు సన్యాసి బాబా సాధువుల దగ్గరకు అందరు వస్తారు జాతి మతం ఏం లేదు ఇక్కడ ఇప్పుడు ఈ గుడి కట్టిని కట్టిన మనిషి 7 మర్డర్లు చేసిండు 7 మర్డర్లు షాపూర్ బాబా అంటే మీరు అంటే చూడండి మీరు ఆయన గురించి చెప్తారు మీకు గవర్నమెంట్ 7 మర్డర్లు చేసిండు ఆయన కళలో రా ఈ స్వామి ఇక్కడ తీసుకురావాలంటే ఆయన ఆ రామ్లవారిని ఇట్లా పట్టుకొని వచ్చింది కారులో పెద్ద ఫైటర్ ఫైటర్ అంటే పట్టి మనం చూస్తే భయపడతారు అటువంటిది వాడు తెచ్చిండు ఈ షెడ్ కూడా వేయించిండు అక్కడ గుడిసే ఉండే ఇక్కడ అట్లా వాళ్ళని కూడా ఆయన మార్చేసాడు మళ్ళీ వాడు ఆ లైన్ లో పోలే మళ్ళీ మంచిగా జీవు ఆయనకి రాముడు ఎలాగండి మరి తాజుద్దీన్ బాబా నాగ్పూర్ తాజుద్దీన్ బాబా పేరు విన్నారా తాజుద్దీన్ బాబా కూడా శివుడు విష్ణు బ్రహ్మ రూపంలో ఆయన దర్శనం ఇచ్చిండు ఆయన ఉండేది వాకి షరీఫ్ అని ఒకటి ఉంది నాగ్పూర్ నుంచి ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది వాకి షరీఫ్ అక్కడ హిందూ ధర్మంలో ఆయన పూజ చేస్తారు ఎట్లయితే మనకు షిరిడి సాయిబాబాలో షిరిడి సాయిబాబా అటనే పురా ఆ వాకి షరీఫ్లో పూట ఆయన మొత్తం అక్కడ ఒక రాజ ఒక పటేల్ వంశం అనమాట ఆ వంశం వాళ్ళు మొత్తం ఇప్పటికి కూడా చేస్తారు
అయితే అక్కడ హారతి అవుతుంది, సలామీ అవుతుంది బాబాకు, హారతి కూడా సలామీ కూడా. అట్లా అయినా బాబాలది ఒక కులం మతం ఏం లేదు కాబట్టి వాళ్ళు ఏ రూపంలోనే ఎక్కడన్నా ఉండొచ్చు, వాళ్ళకి అట్లా శక్తి ఉన్నది. ఆయన కూడా మిలిటరీ ఆఫీసర్ ఉండే ఎవరు తాజుద్దీన్ బాబా. అంటే ఇప్పుడు షాపూర్ బాబా ఆయన ముస్లిం అండి? ఆయన ముస్లిం, ముస్లిం షాపూర్ బాబా మహమ్మద్ ఎండి మహమ్మద్ అనమాట, షాపూర్లోనే ఉంటాడు ఆయన. ఆయనకి రాముడు కనిపించాడా ఇక్కడ మన ఈ సన్నిధానంలోకి వచ్చినప్పుడు? ఆ గుడిసె ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు సీతారామ అనే వస్తుండే, సీతారామ అనకపోతే నేను ఎలగొట్టేస్తుంటే అప్పుడు. అప్పటి నుంచి ఈ మారవడంలో గుడి ఉన్నది ఇక్కడ, వాళ్ళు కూడా ఇట్లా వెళ్ళి పోతే ఎట్లా చూసి వెళ్ళిపోవడం కదా, సీతారామ బోల్కేజా అంటుంటే వాళ్ళు అనకపోతే నేను అనగానే వాళ్ళు కూడా అంటుండే ఆ సీతారామ భజన నడిచింది. అట్లనే అందరు సీతారామే అంటుండే ఇక్కడ, ఎవరు వచ్చిన భక్తుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. 10-20-20 మంది వచ్చి కూర్చుంటుండే ఇక్కడ అంత ముస్లిమ్స్ హిందూస్ అయితే అంటే వాళ్ళకి ఏమనిపిస్తుండే అంటే సీతారాం సీతారామే అంటుండే. ఆ సీతారాం సీతారాం అన్నందుకు ఆయన కూడా చూసిండు, ఏ సీతారాం భగవాన్కు లానపడంగా అని చెప్పేసి తెచ్చిండేమో. ఆయనకు ఆ స్వయం ఆయన ఏదో భగవంతుని ఆజ్ఞ లేనిది ఆ దీపం రాదు, ఆ దీపం వచ్చింది ఆకులో పూట. అయితే అది ఎన్ని రోజులు ఆకుల అడ్డంలో ఉంటుంది, ఒక్క రోజు లేకపోతే ఒక రోజు ఇట్లా వెళ్తురు ముంగట. ఇప్పుడు నేనే ఉన్నా, ఏదో మంచో చెడ్డోనో ఏదైనా ఉండని, ఎన్ని రోజుల నుంచి రాలే ఇవాళ దినం రావాల్సి వచ్చిందా ముంగట. అది ఆ వెళ్తురు అనేది, ఆ జ్యోతి అనేది మనకు ఎట్లా కనబడుతుంది అంటే ఇది పండిపోయింది, ఇది రేపు కింద పడుతుంది అంటే, ఇక రేపు కింద పడుతుంది అంటే మనకు తెలిసిపోతుంది. ఇంట్లో జ్యోతి ఉన్నది అంటే ఎన్నో ఆకులు ఉన్నాయి, అన్ని ఆకుల మధ్యన ఈ దీపం ఎట్లా ఉన్నది అంటే ఆయన ఆయన తెలిపిస్తుండ. మనం ఆ ఆకునే తెలుసుకున్నప్పుడు వేరేది కూడా తెలుసుకోగలం, కాకపోతే ఎందుకు మనకు దాంతో అనలేదు. మనం ఎంత చెప్పాలా, ఒక మంచి ఏమని చెప్పాలా? నువ్వు ఏమన్నాడు, గతాన్ని మర్చిపో, గతాన్ని నువ్వు ఏం చేసినావు నాకు తెలియదు, చెయ్యకు ఇంకా ముందు. గతంలో నువ్వు చెడు చేసినావో ఏం చేసినావో అది చెయ్యకు, ఏంది ఇప్పుడు నుంచి మారిపో, ఇప్పటి నుంచి రేపు ఇప్పటి నుంచి కొత్త కొత్త జీవితాన్ని ప్రారంభం. అట్లా ప్రారంభం చేయించినాం ఇక్కడ. ఏదైనా కానీ నువ్వు నిన్నటి దాకా ఏం చేసినావు మాకు అనవసరం, ఇయ్యాలంటే ఈయన ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు దీన్ని అనుసరించి ఇంకా ముందు అది చెయ్యకుండా ఏదైతే మీరు గతంలో చేసినారో దాన్ని మర్చిపోయి మీరు మంచి దారిలో పోమని చెప్పిన మాట. అలా అందరూ చాలా మంది అంత భక్తులు, చాలా మంది భక్తులు ఉన్నారు స్వామికి వచ్చి మారే. అంత పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీసే వస్తుంది మన దగ్గర చాలా, అంటే మన వాళ్ళతో కాదు, ఎవరికైతే పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ గురించి వాళ్ళకి ఏదో ఉంటుందో భావన, వాళ్ళు వచ్చిందంటే ఇప్పటిదాకా మళ్ళీ వాళ్ళు ఇంకొక సైడ్ పోలే, ఏదో నిజం చూస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి కష్టాలు ఉన్నా కానీ చేసేస్తారు. స్వామి ఎట్లంటే హాస్పిటల్ సీరియస్ ఉంటాం, వాళ్ళు కూడా స్వామిది ఏదన్నా మాట మాట వాళ్ళకు ఒక ఏమంటారంటే వాయు, ఈ వాయుతో మనం ఎట్లయితే మన ఫోన్లో ఇక్కడ నుంచి లండన్ మాట్లాడతాం, అమెరికా మాట్లాడతాం కదా, మనం కూడా మంచి ఉద్దేశం ఒకవేళ ఉంటే ఒక మనిషిని మనం కాపాడాలంటే ఆ భగవంతునితో మనము అర్జీ పెడతాం. అర్జీ అంటే ఎట్లా పెడతామంటే మనం హృదయంతో పెడతాం దాన్ని, ఆ మనిషికి బాగలేదు ఆయన కాపాడాలా స్వామి అని చెప్పి గురువులతో మేము అర్జీ పెడతాం, అంటే మా హృదయంలో రక్షించాలా అని చెప్పి అది బరాబర్ రక్షిస్తున్నాడు స్వామి. ఇయ్యాలని కూడా ఇక్కడ పిల్లలు కాలేరంటే అది ఏమో నాకు కూడా తెలియదు, ఆ 3 వారాలు తిరుగుమన్నాడు స్వామి, నేను చెప్పలే, ఆ స్వామి చెప్పాడు 3 వారాలే, 4వ వారం నుంచి ఆమె తల్లి అయిపోయింది. అంత శక్తి స్వామి, పిండి కాలే అదే తిరుగుతున్న వాడు నీ మనసుతో చేయి, ఆయనకి తిరుగు ఒక వరకు ఆయనకి ఏమొద్దు, దీలోనా తుమారే సేవమే. సేవ అనేది ఎట్లాంటి డబ్బులతోనే కాదు, మన శరీరం తన్ మన్ ధన్ సేకరం జబ్ హాయ్తో, తన్ మన్ ధన్ నయ్యే తో తన్ మన్ సేకరం, ధన్ నయ్యేతో మన్ సేకరం తన్ శరీరం, ఈ శరీరంతో సేవ అనేది సేవ, ఇవన్నీ ముక్తికి మార్గాలు. ధనం ఎప్పుడంటే మన దగ్గర ఉంటే మనం దాన్ని ఇట్లా అన్నదానమను దేవుడిది మనం అగ్నికి కట్టేలాను ఇట్లాంటి వాళ్ళు చేస్తారు సేవ, వాళ్ళకి అది మోక్షాన్ని ఇస్తుంది, అదే మోక్షం ఇస్తుంది. ఆరోగ్యం బాగలేదు మందులు ఇట్లా మనం ట్రీట్మెంట్ ఇట్లా మనకు ఎవరికైనా నొప్పులు ఒంటి నొప్పులు ఇట్లా ఉంటే వాళ్ళ శరీరంలో ఇది మన పక్షివాతం లాగా అట్లాంటివి వస్తే కూడా మేము ఇక్కడ స్వయంగా నూనెని తయారు చేస్తాం, తయారు చేస్తాం అనమాట, చేసి అది కూడా మనము ఇస్తాం వాళ్ళకి. అందరు ఇట్లా కీళ్ళు పట్టుకుంటాయి మెడల్ వాళ్ళకి, అది నెత్తిది కొన్ని జ్ఞానేంద్రియాలు ఇది బ్రేక్ అయిపోతే మనిషికి అది డమ్మి అయిపోతుంది, అప్పుడు వాడికి మంచి జ్ఞానాన్ని చూడడానికి రాదు వానికి, అప్పుడు వానికి ఏది కనబడదు కళ్ళు కూడా, దగ్గర చాలా దగ్గర పెట్టి చూస్తాం. అటువంటి వాళ్ళు కూడా ఆ నెత్తి ఆ నూనె
అది పూలతోనే ఆకులతోనే తయారు చేస్తాం. అది అది పెట్టుకున్నాం కంటే వాళ్ళకి అది కూడా మంచి. ఇది మళ్ళా ఎంటికలకు వాణి శరీరం అన్ని ఈ రెండు నూనెలు నేను స్వయంగా చేస్తాను నేను. ఇక్కడ బస్తీలో చాలా మంది ముస్లింస్ హిందూస్ అంతా తీసుకో మేము పోతుంటే అడుగు తీసుకుంటారు అడిగి కావాలని వస్తారు ఇస్తాను నేను. డబ్బులకు అమ్ముకునేది ఏం లేదు, ఫ్రీగా ఇస్తారు. ఎవరి దగ్గర నేర్చుకున్నారు అక్కడ? నాకు మా గురువు ఉండే నారాయణ బాబా అని ఆయనే నాకు నేర్పించింది అనమాట. ఇది ఈ ఈ నూనె ఎట్లా తయారు చేయాలి, దాన్ని వాటర్ లెక్క తయారు చేయాలన్నమాట. కొంచెం మాటలు గిటలు మాట్లాడకుండా చేయాలి. ఎట్లయితే మనం అయ్యప్ప దీక్ష పంచామృతం చేస్తామా, చూసిండి వచ్చి మీరు ఆ పంచామృతం చేసినప్పుడు ఏమంటే మూతికి బట్ట కట్టుకండి. ఇక్కడ మేము బట్ట కట్టే అవసరం లేదు, కాకపోతే మౌనంలో ఉండి మేము లోపల మాకు ఒకవేళ రామ అని అనిపిస్తే లోపలనే అనుకోవాలి. బయట అన్నా కూడా మాకేం తప్పు లేదు, రామ అనే నామం ఎంత గట్టిగా అరిచినా కూడా తప్పు లేదు. మేము ఇక్కడ కూర్చొని కూర్చొని ఈ శబ్దం ఇది ఎక్కడ దాకా పోతే స్వామి మూడు లోకాల దాకా పంపించేస్తాం ఆ సౌండ్. మేము ఇక్కడ ఆలక్ అంటే మమ్మల్ని ఆలకించు, ఆలక్ అంటే ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ ఆలకిస్తాడు ఆ శివుడు. పరమేశ్వరుడు ఎప్పుడు ఉన్నాడు అందరిలో పూట, కాకపోతే ఇంకొక రూపంలో కూడా అది కొనేసి ఆయనకుంటుంది.